ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ కాజెస్ క్యాన్సర్. ఈ చిత్రంలో సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. జైలు చెప్పు చూరా, ఇప్పుడే వస్తున్నాను అన్న. సరే సాయంత్రం పార్టీలు కొద్దాం. ఇప్పుడు మీ పోయిన పరు తిరిగి వచ్చిందా? అనియా ఎలా ఉన్నావు? అనియా బాగున్నాను తమ్ముడు. ఒరే బంటు రా 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 రా. నువ్వు బ్యాట్ పెన్నావు, నేను నీ దగ్గరికి రాను. ఏయ్ అలా అనకూడదు, ఇల్లు ఆడుకో. అన్నా ఆయన చంపి మంచి పని చేశావు. ఆ పని పాట లేని పోరంబోకు సీనుగాడు బాగా వేస్తున్న మన పిల్లని చూసి నాలుగు మాయమాటలు చెప్పి ప్రేమలో దింపి పెళ్లి చేసుకుని పిల్లాన్ని కని మన చేతుల్లో పెట్టి ఆస్తి కాశీలను చూస్తూ ఉంటాడన్నాడు. అలాంటి నా కొడుకుని చంపి ఇలాంటి పోరంబోకులకి మంచి గుణపాఠం చెప్పావన్నా. ఏమండి భోజనం చేద్దరు కాని రండి. అన్నా ఆడంతే అన్నా, చిన్నపిల్లాడు ఆడి గురించి నువ్వు పట్టించుకోకు. ఏంట్రా అలా చూస్తున్నారు? వెళ్ళి మేము పని చూసుకోండి. వదినా అన్నయ్య జైలుకి వెళ్ళి బాగా సన్నబడ్డాడు, వారం రోజుల్లో నీ వంటలతో నార్మల్ చేయాలి. హలో అన్నా, ఆ సీను తల్లిదండ్రులు జైలు నుంచి వచ్చావని కొంచెం కోపంతో ఉన్నారన్నా. ఇంతకైనా మంచిది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నా. అన్నా
ప్రియ గురించి ఏం ఆలోచించావన్నా? ఇప్పుడు దానికి దిక్కు లేదు. దాని వల్లే నా కొడుకు చనిపోడు అనుకుని ఆ సీను తల్లిదండ్రులు దాని మీద కోపంగా ఉంటే ఉంటారు. ఆ కోపం ఏదో రోజు బయటపడి దాన్ని బయటకు గంటేస్తారు. దానికి సిగ్గు శర్మం ఉంటే సస్తుంది, లేదా మన దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు సచ్చినట్టు మనం మాట అనాలి. అప్పుడు మంచి సంబంధం చూసి ఇంకో పెళ్లి చేసేద్దాం. అలాగే అనియా, అయితే నేను ఆ పనిలో ఉంటాను. నేను పొలం వెళ్ళి వస్తాను తమ్ముడు. అన్నా ఇప్పుడే వచ్చావు కదన్నా, కొద్ది రెస్ట్ తీసుకో. లేదు లేదు, పొలం చూసి సెలవులైంది, ఒకసారి వెళ్ళి చూడాలి. अंकल अंकुल अंकुल लेगंड अंकुल 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 दाव दाव ఎవరమ్మా నువ్వు? సమయానికి వచ్చి కాపాడా. నా పేరు దీపిక. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? మా అమ్మ ఇంటికి తీసుకువెళ్తాకి రాలేదు, అందుకే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నా. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారమ్మా? మా నాన్న లేడు, చనిపోయాడు. మా మమ్మీ మా డాడీ ప్రేమించుకున్నారంట. అది మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చలేదు, దానితో మా డాడీ మా మమ్మీని లేవదీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నందుకు మా తాతయ్య పరువు పోయిందని మా నాన్నని చంపేశారు. అలా చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా సార్? కూతురికి ఎలా అయినా పెళ్లి చేయాలి. అది తల్లిదండ్రులు చూసిన సంబంధమైన కూతురికి నచ్చితేనే కదా పెళ్లి చేసేది. అదేదో కూతురికి నచ్చిన వాడినే పెళ్లి చేస్తే కూతురు లైఫ్ బాగుంటుంది కదా సార్? అలా చేయకుండా కూతురు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపి కూతుర్ని విధూరాలు చేస్తే పోగొట్టుకున్న పరువు తిరిగి వస్తుందా సార్? కూతురు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపితే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కూతుర్ని గెంటేస్తారు. అప్పుడు కూతురికి ఏ దిక్కు లేక మన ఇంటికి వస్తుంది. అప్పుడు ఏదో ఒక సంబంధం చూసి మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారేమో. అలా చేస్తే ఇంటికి అల్లుడినే తెచ్చుకోగలరేమో, పరువును కాదు. ఇంత చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయారు సార్? పాపం మా అమ్మ రోజు మా డాడీ ఫోటో పట్టుకుని ఏడుస్తుంది. మా అమ్మ ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది సార్. ఏటో ఆలోచిస్తున్నావు? అమ్మాయి ఏదో చెప్పింది, ఆ ఆలోచనలో పడ్డావు కదా. నేను చేసింది కరెక్ట్. బంగారులాగా చూసుకునే నా కూతుర్ని ఆ లేవ తీసుకెళ్లి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. దాంతో నా పరువు పోయింది. నన్ను నా కుటుంబాన్ని నలుగురిలో తలెట్టుకోకుండా చేశాడు. ఇంత ఎలా నన్ను నా కుటుంబాన్ని అవమానపరిచినందుకు ఆ కోపంతో వెళ్ళి చంపేశాను. ఇందులో నా తప్పేముంది? ఇందులో తప్పేముందా? ఆండి దగ్గరకు వచ్చి నీ కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అప్పుడు ఆలోచించి వాళ్ళకిచ్చి పెళ్లి చేసి ఉంటే
నీ కూతురిని లేవదీసిన వెళ్ళేవాడే కాదు, ఎన్నాళ్ళో నువ్వు సంపాదించుకున్న పరువు పోయేదే కాదు, నువ్వు నీ పరువు పోయిందని అని చంపేసేవాడవే కాదు, నీ కూతురు ఎదరాలు అయ్యేదే కాదు. అంటే ఆడెవడో వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటే ఆడు నా కూతుర్ని వచ్చి పెళ్లి చేయాలా? ఆడు ఉన్నవాడో లేనోడో మంచి చెడ్డ చూడాలి కదా. ఆడికి నా కూతుర్ని వచ్చి పెళ్లి చేస్తే నా కూతుర్ని మంచిగా చూసుకుంటాడో లేదో ఆడెవడో తెలుసుకోకుండా పెళ్లి చేస్తే తండ్రిగా ఉన్నది ఒక మనం ఎందుకు చెక్కబంది చేసుకుంటూ కూర్చోవాలి? నిజమైన తండ్రి కూతురు ఇష్టాలను కాదండు, కూతురు ఇష్టపడి చేసుకున్న వాళ్ళని దూరమే చేయడు. నిజమైన కూతురు తండ్రి మాట గౌరవిస్తుంది, తండ్రి గౌరవాన్ని భంగం కలిగించింది అసలు కూతురే కాదు. అలాంటి కూతురు ఏమైపోతే మనకెందుకు? కొడుకు చావు కారణమైన నీ కూతురిని ఇంత బాగా చూసుకుంటున్నారంటే వాళ్ళ కొడుకు ఇష్టాన్ని కట్టుబడి ఉన్నారు. అది నిజమైన తల్లిదండ్రుల ప్రేమ అంటే. ఆ తమ్ముడు. హలో అన్నయ్య. ప్రియా ఎక్కడ ఉంది తమ్ముడు? సీనాలు ఇంట్లోనే ఉందన్నయ్య. అయ్యయ్యో మీకు తెలీదా డాడీ, టిక్ టాక్ స్టార్ దుర్గారావు గారు చాలా ఫేమస్ డాడీ. చాలా బాగా చేస్తున్నాడమ్మా. ఆయన డాన్స్ గురించి మనకెందుకులే, టాబ్లెట్ వేసుకో డాడీ. ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఇది కాదు, ఇది నేనెప్పుడు ఇచ్చాను నెంబర్? అది నా నెంబర్ కాదు, ఇది నా నెంబర్.
అయ్యా శీనుగాడు హైదరాబాద్ బస్సులో మీ అమ్మాయితో కంపడ్డాడు అయ్యా. ఏమండి మన అమ్మాయి కనిపించడం లేదేటండి? అది నా కూతురు కాదు, పోలేనుగా. ఏంట్రా ఎందుకేదన్నా ఈసారి చెప్ప అయ్యా. మన పొలంలో కులిపితేత కూలీలు ఎప్పుడు రమ్మంటారు అయ్యా? హలో రేపు రమ్మను. యారా ఏం చెప్తున్నా నెల్లో ఏం చెప్పో. ఒరే వాళ్ళ కూతురు పేరు ఎత్తినందుకు వాళ్ళ ఆవును చూసి వెళ్ళ కొట్టడో, మనల్ని అయితే చంపేస్తారు బాబు. మనకి ఇంటికిరా బాబు. అన్నా ఒక సెరటి అన్న. అన్నా శీనుగాడు ఊళ్ళోకి వచ్చాడన్నా. వదలకండిరా, నేను వస్తున్నాను. అయితే మన ఊళ్ళు పంపిస్తానన్నా. అడవిలో తిరిగే సింహం జనాల్లోకొత్తే ఎట్టుంటదో తెలుసా? ఆడొచ్చిన అట్టే ఉంటది. తమ్ముళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోండి. నాలాంటి వాడితో పెట్టుకుంటే ఎలాగే ఉంటుందిరా నీకు?
जते यदनु ताकेनु बाधंता नेडे कनुलालो कन्नीरुले मलुपु तिरिगेनु ना कथा नेडे మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కొడుకును కోల్పోయారు అత్తయ్య, అంతా నా వల్లే అత్తయ్య, నన్ను క్షమించు అత్తయ్య. ఊరుకోమ్మా, ఏం చేస్తామమ్మా, ఈ పాపిస్టు లోకం ప్రేమ కంటే పరువుకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుందమ్మా, ఏం చేస్తాం చెప్పు. सिलो मेरी से तारा कनई तनु वो मुरी से नु आक्षण में चितिलो मिगिले नमसी तू न कही मनसु कु मिले नु क्षण में మనవరాలా, చి దాని తండ్రిని నేను చంపితే అది నాకు ప్రాణభిక్ష పెట్టింది, నాలాంటి వాడిని కాపాడింది. నాలాంటి కసాయి తండ్రి వల్ల ఒక కుటుంబం ఒక కొడుకును కోల్పోయింది. నా మనవరాలు తన తండ్రిని కోల్పోయింది. నా కూతురు బంగారం లాంటి మొగుడిని కోల్పోయింది. పరువు పోయిందని ఆవేశంలో చేసిన తప్పుకి ఇంతమందికి అన్యాయం చేశాను. నాలాంటి కసాయి తండ్రి బయటే ఉంటే అందరూ నాలాగానే ఆలోచిస్తారు. అలా అవ్వకూడదు. నన్ను క్షమించు తల్లి. కాలము కదలదు ప్రాణము వదలదు తీరము దొర కథ ఇయలకే రాగము పిలవదు మేఘము కురవదు వేదన వదలదు నామదినే యాయియే నువ్వేనే యాయియే నువ్వేనే కథ కల్పితమే కావచ్చు, నిజమో కావచ్చు, కానీ ఈ కథను మన నిత్య జీవితానికి ఆపాదించుకొని చూస్తే ఒక్క విషయం అర్థమవుతుంది. ఏదైనా సరే ఆవేశంతో చేసే ముందు ఆలోచించాలి, సహనం కోల్పోకూడదు, క్షమించి మరచిపోవాలి, అందరినీ ప్రేమించాలి, ఆదరించాలి. మిత్రమా, ఈ భూమిపై ఏదీ శాశ్వతం కాదని మనం నిత్యం మనన చేసుకుంటూ మంచి కోసం కృషి చేయాలి. ఏమంటావు?